ఇప్పటికైనా కొంతో గొప్ప గౌరవంతో ఆ కబ్జాలు అవన్నీ వదిలేసి ప్రజలకు ఏదైనా మెయిల్ చేస్తే కొంతో కొంత క్షమిస్తారు కానీ లేకపోతే ఇదే విధంగా నువ్వు కొనసాగితే ధర్మవరం నియోజకవర్గంలో నిన్ను ప్రజలే తరిమి తరిమి పంపించే పరిస్థితి వస్తుంది తరిమి తరిమి పంపిస్తారు ఎక్కడా కూడా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మాట మాట్లాడితే రాజేంద్రనాథ్ రెడ్డి గారు నా బంధువు జిల్లా పోలీసుని బెదిరించడమే అందరినీ బెదిరించడమే ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి సార్ రాజేంద్రనాథ్ సార్ నేను చెప్పేది ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే ఇటువంటి వాళ్ళు నీ బంధువులయ్యి ఒక నియోజకవర్గాన్ని పూర్తిగా అరాచక శక్తిగా మారుస్తున్న ఈ వ్యక్తిని మీరు ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం చాలా వరస్ట్గా ఉంటుంది అదేవిధంగా చాలామంది ప్రజలు మిమ్మల్ని కూడా ఇంకొక రకంగా అనుకునే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఏవైతే ఆయన దౌర్జన్యంగా చెప్పాడో దాని మీద ఆ మాట్లాడిన దాని మీద కేసులు కట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది ఈరోజే మీకు మేము లెటర్ పెడుతున్నాం దాంతోపాటే హైకోర్టులో కూడా ఏదైతే ఆయన మాట్లాడో అవన్నీ కూడా చెప్పి ఈరోజు హైకోర్టు కూడా పిలిచేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది లేకపోతే నిన్ను తరిమి తరిమి ప్రజలు కొట్టే రోజు దగ్గరలో వస్తుంది థ్యాంక్ యూ